నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయుటకై సేఫ్ సొసైటీ సహకారంతో శాండ్ ఆర్ట్ ద్వారా చిన్న ప్రయోగాత్మక సందేశాత్మక చిత్రమే మా ఈ ప్రయత్నం. చదువు ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి స్థాయిని స్థితిని నిర్ణయించేది చదువు. కానీ అట్టడుగు వర్గాల్లో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చదువు వారికి అవసరం లేదని, వారి చదువుకయ్యే ఖర్చు వృధా అని, వారెప్పటికైనా వంటింటికే పరిమితమవ్వాలని, అమ్మాయిలు చదువుకోవాల్సిన అవసరం లేదనేది ఒకనాటి అభిప్రాయం. ఒక సమాజం ఆర్థికంగా నిలవాలన్నా లేదా అభివృద్ధి చెందాలన్నా చదువు చాలా ముఖ్యమైనది. సమాజంలో ఎలా జీవించాలో, ఎలా గుర్తింపు తెచ్చుకోవాలో, స్వతహాగా జీవనోపాధిని ఎలా పొందాలో చదువు మనకు నేర్పిస్తుంది. అక్షరం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ విశ్వమంత విజ్ఞానంలో కొంత జ్ఞానాన్ని మనం గ్రహించడం ద్వారా మన బుద్ధి వికసించి ఆర్థికంగా సామాజికంగా బలపడి సమాజంలో మనకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. ఆ అభివృద్ధే భావితరాలకు బాటగా మారుతుంది. నేటి సమాజంలో మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ విద్యను అట్టడుగు వర్గాలకు అందించాలని, వారి జీవితాలు అభివృద్ధి బాట పట్టాలని గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు ఎంతో కృషి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. చదువే దేశం యొక్క మరియు సమాజం యొక్క దశా దిశలను మారుస్తుందని బలంగా నమ్మి అందరి సహకారంతో ఎంతో మంది ఐఐటీ ఎంబీబీఎస్ నేవీ ఆర్మీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులను గురుకులాలలో తీర్చిదిద్ది ఈ సమాజానికి యూనివర్సిటీల ద్వారా అందిస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడిన మన దేశంలో సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత కలిగిన చాలామంది పండిత మేధావులను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి May 12, 1848న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమతిప్పని ధీశాలి. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలల్ని ప్రారంభించి ఉచిత విద్యనందించారు. జీవితకాలంలో తన భర్తతో కలిసి మొత్తం 52 పాఠశాలల్ని ప్రారంభించిన చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే. జనవరి 3న ఆ మహాత్మురాలి జయంతి సందర్భంగా మన దేశంలో అట్టడుగు వర్గాల విద్యోన్నతి కోసం పాటుపడుతూ ఆమె అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతి మహానుభావుడికి అభివందనలు అభినందనలు తెలియచేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుందాం. జై భీమ్, జై స్వేరో, జై భారత్.